वाराही यात्रलो भागंगा विशाखलो पर्यटन जनसेन पार्टी अधिनेता पवन कल्याण स्टील प्लांट गुरिंची ओक्क माटैना माट्लाडारा अंटू प्रश्निंचारू मंत्री गुडिवाड़ा अमरनाथ केंद्रंलो पवन कु पलुकुबड़ी उंटे विशाख स्टील प्लांट प्रवेटीकरणकु अड्डुकोवालनी सवालु चेसारू केंद्रंलो पवन कल्याण कु पलुकुबड़ी कादु चंद्रबाबु राबड़ी अन्नारू वाराही सभलो पवन चेसिन व्याख्यलकु कौंटर इच्चारू सीएम जगन पै केंद्रानिकी फिर्यादु चेस्तानंटू पवन चेसिन व्याख्यलपै मंडिपड्डारू केंद्रानिकी चेबिते एवरिकी भयं प्रभुत्वं चेसिन तप्पेंटनी प्रश्निंचारू एवरिको चेबिते భయపడే ప్రభుత్వం జగంది కాదని తెలుసుకోవాలని మంత్రి హితవు పలికారు కేంద్రానికి కాకపోతే అమెరికా అధ్యక్షుడు బైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కి చెప్పుకోవచ్చు అంటూ ఎద్దేవచ్చేశారు పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు అహంకారం అసత్యం అసూయతో మాట్లాడినట్లుగా ఉందన్నారు పవన్ దత్తత తండ్రి చంద్రబాబు మాత్రమే అధికారంలో ఉండాలన్న ఆలోచనతో ప్రసంగించారని జనసేన పార్టీ పవన్ రాజకీయంగా ఎదగాలన్న ఆలోచన ప్రసంగంలో లేదన్నారు సిద్ధాంతం విధానం రానున్న ఎన్నికల్లో పోటీ ప్రణాళిక పవన్ లో కనిపించలేదన్నారు సినిమాలో కథానాయకుడిగా పవన్ తీరు బాగుండొచ్చు కానీ రాజకీయాల్లో తగదన్నారు मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी विमर्शिस्ते नायकुडु अयिपोतारनी अनुकुंटुन्नारु पवन कल्याण चूस्तुंटे जालेस्तुंदनी अल्पुडु आडंबरंगा अने वेमन पद्यं पवन कु सरिग्गा सरिपोतुंदन्नारु असलु पवन कल्याण की सिद्धांतालु लेवनी ओक्को एन्निकललो ओक्को पार्टी तो पोत्तु पेट्टुकुंटुन्नारु संसारं बीजेपी तो सहजीवनं टीडीपी तोला परिस्थिति उंदन्नारु जनसेन अधिकारंलोकी वस्ते फलाना पथकं अमलु चेस्तामनी एंदुकु चेप्पारनी प्रश्निंचारु मंत्री आमर एवरिको बानिस మాదిరిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని పవన్ తీరు చూస్తుంటే అతని కార్యకర్తలపై జాలేస్తున్నారు పవన్ కళ్యాణ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఈర్ష్యతో మాట్లాడుతున్నారని వైఎస్ జగన్ అధికారంలో నుంచి వెళ్లిపోవాలని చెప్పారే కానీ పవన్ తనను అధికారంలోకి తీసుకురావాలని ప్రజల్ని కోరడం లేదన్నారు ఎప్పుడైనా జనసేన పార్టీకి రాజకీయ గుర్తింపు వచ్చే ప్రయత్నం చేశారని ప్రశ్నించారు మహిళలపై ఈ మధ్య పవన్ కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు మంత్రి సినిమాల్లో మహిళల గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నారని ప్రజలకు మేలు చేస్తున్న వాలంటరీలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు మహిళలపై కపట ప్రేమ చూపిస్తున్న పవన్ ముద్రగడ కుటుంబ సభ్యులపై దాడి జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు టీడీపీ హయాంలో గంజాయి రవాణా జరుగుతున్నట్టు అప్పటి మంత్రి గంట శ్రీనివాసరావు మాట్లాడినప్పుడు ఏం చేశారో చెప్పాలన్నారు గంట అనుచరులు భూకుంభకోణం చేశారని అయ్యన్న పాత్రుడు ఫిర్యాదు చేసినప్పుడు పవన్ ఎక్కడ దాక్కున్నారన్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎంత భూకబ్జ చేశారో కనిపించలేదా అన్నారు జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే కాని ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారన్నారు ఈ ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళలకు వర్తింపజేసిందని రాజకీయాన్ని వ్యాపారం చేసింది పవన్ కళ్యాణ్ అన్నారు రాష్ట్ర విభజనకు కారకులు ఎవరు నామ నాగేశ్వరరావు అశోక్ గజపతి రాజు లేక ఇవ్వలేదా అన్నారు విశాఖ రాజధాని రావటం ఖాయం అప్పుడు ఎలాగో పవన్ కళ్యాణ్ విశాఖ రావటం తప్పదన్నారు ఎంత మహిళల మీద మీ గౌరవం ఉండుంటే अदे ముద్రగడ పద్మనాభం గారి భార్యని కోడల్ని నోటికొచ్చినటువంటి బూతులు తిట్టి కాలుతో తన్ని తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడ దాక్కున్నావు అప్పుడు ఏం ఎందుకు మాట్లాడలేదు అప్పుడు మీ బాబు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మనం మాట్లాడడానికి వీల్లేదు మన నోటికి తాళం వేస్తారు ఆ రోజు ఎక్కడ మాట్లాడలేదు విశాఖపట్నంలో గంజాయి విపరీతంగా చలామణి అవుతుందన్నటువంటి మాటలు మాట్లాడాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి గంటా శ్రీనివాసరావు గారు విశాఖపట్నం గంజాయికి అడ్డాగా మారిపోయిందని చెప్పి మాట్లాడినప్పుడు అప్పుడు ఎక్కడ ఉన్నావు ఎక్కడ దాక్కున్నావు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు ప్రశ్నిస్తానన్నటువంటి నీ రాజకీయ పార్టీ ఎందుకు ప్రశ్నించలేదు ఈ రోజు వచ్చి గంజా ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది నీకే తెలియాలి మరి ఎక్కడ దొరుకుతుందో నువ్వు మాట్లాడేటువంటి మాటలు చూస్తే అలాగే అనిపిస్తా ఉంది విశాఖపట్నంలో భూములు స్కామ్ జరిగిపోతూ ఉన్నాయి భూములు దోచేస్తూ ఉన్నారు ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే క్యాబినెట్లో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు ఆ రోజు అదే అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ విశాఖపట్నంలో ల్యాండ్ స్కామ్ జరుగుతూ ఉంది భూములు దోచేస్తూ ఉన్నారు అనేటువంటి మాట అయ్యన్న పాత్రుడు గారు క్యాబినెట్లో ఉండగా మాట్లాడినప్పుడు అప్పుడు ఎక్కడ దాక్కున్నావు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు విశాఖపట్నం ఎందుకు గుర్తురాలేదు అప్పుడు విశాఖపట్నం ప్రాంతంలో జరిగినటువంటి అన్యాయాలు ఎందుకు గుర్తురాలేదు
ఆ రోజు విశాఖపట్నంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఒక శాసన సభ్యుడు 150 ఎకరాలు దోచేశాడని చెప్పి ఆయన మీద అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే 420 కేసు పెడితే అప్పుడు ఎక్కడ దాక్కున్నా అప్పుడు ఎందుకు బయటికి రాలేదు? మొన్న 2019 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి సంస్థకు సంబంధించినటువంటి దాంట్లో 40 ఎకరాలు దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి వారి ఆధీనంలో ఉంటే ఇన్ని ఎకరాలు ఇన్ని వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి వాళ్ళ ఆక్రమణలో ఉంటే అప్పుడు ఎక్కడ దాక్కున్న అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇంతమంది ఇన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇంతమంది వ్యక్తులు క్లియర్గా దోచేశారనేటువంటిది కనబడుతున్నటువంటి సందర్భంలో దాన్ని నిరూపించినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి నీ నోరు ఈరోజు రిషికొండ గురించి, ఎర్రమట్టి దెబ్బల గురించి, లేకపోతే ఇంకో విసనపేట భూముల గురించి, లేనిపోయినటువంటి బురద మా మీద జల్లి రాజకీయంగా చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడాలనేటువంటి మీ తాపత్రయం చూస్తే ఎంత బాగా చిత్తశుద్ధితో మీకు ఇస్తున్నటువంటి ప్యాకేజ్ కోసం మీరు పనిచేస్తూ ఉన్నారో అర్థమవుతా ఉంది. మళ్ళీ ఏమనంటే కేంద్రంతో చెప్తానంటే కేంద్రంతో చిన్నపిల్లల్లో చూడండి, స్కూల్లో ఏదైనా గొడవలు ఆడుకుంటే ఉండు మా అమ్మతో చెప్తాను మా నాన్నతో చెప్తానని వెళ్ళగెళ్తాను, వెళ్ళి కేంద్రం చెప్తానంటే నీ కేంద్రంలో ఉన్నటువంటిది పలుకుబడి కాదు, చంద్రబాబు దగ్గర నుంచి వస్తున్నటువంటి రాబడి కోసం నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఏం చెప్తావు కేంద్రంతో, ఏం చెప్తావు, ఎవరికి భయం చెప్తే నాకు తెలియ అడుగుతాను. ఏం మేము చేసినటువంటి తప్పేంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకి 2,25,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి తప్ప ఎవరికో చెప్తే భయపడేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు అనేటువంటిది తెలుసుకోవాలి. ఈ మనిషి 37 సంవత్సరాల వయసులో అత్యంత శక్తివంతమైనటువంటి మహిళగా ఉన్నటువంటి సోనియా గాంధీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎదిరించినటువంటి ఏకైక మొనగాడు ఎవడన్నా ఉన్నాడంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఎవరు చెప్తావు కేంద్రానికి? కాకపోతే వెళ్ళి బైడెన్కి చెప్పుకో, లేకపోతే రష్యాలో వెళ్ళి పుతిన్కి చెప్పుకో. ఎవడికి భయపడతారు, దేనికి భయపడతారు? మేము చేసిన తప్పేంటి? నోటుకు వచ్చినటువంటి మాటలు, ఇష్టం వచ్చినటువంటి ప్రసంగాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అనట్లేదని చెప్పి, ఏం పట్టించుకోవట్లేదని చెప్పి నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడతావా? ఏ అంత పలుకుబడి ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపేసే. స్టీల్ ప్లాంట్ పదవి రాగానే పక్కకు జరిపాడు, దాటేసేటువంటి ప్రయత్నం మీరు అందరూ ఉన్నట్టున్నారు కదా. అక్కడ స్టీల్ ప్లాంట్ గురించి ఒక మాట అన్న మాట్లాడాడు నేను ప్రసంగంలో. స్టీల్ ప్లాంట్ అని పొరపాటు నోట్ అంటే వచ్చింది, దాటేస్తాడు ప్రసంగాన్ని. అంత పలుకుబడి ఉంటే వెళ్ళి ఆపు. ఏమనంటే దాన్ని తిరిగి తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు కదా, దాన్ని ఈరోజు నీ పలుకుబడి ఏమనంటే నన్ను అవసరమైతే నన్ను పైకి పిలుస్తారు, నన్ను కిందకు పిలుస్తారు, నన్ను అవసరం ఉన్నప్పుడు నన్ను పిలుస్తారు, నాతో మాట్లాడతారు, నీకు నచ్చినటువంటి వారితో, నీకు నచ్చినటువంటి వ్యక్తులతో, ఎవరెవరితో కలిసి వస్తావో, ఎవరెవరిని తీసుకొని వస్తావో, ఎవరెవరితో కలిసి పోటీకి వస్తావో, ఎవరు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా నీలాంటి ఈ రాజకీయాల్లో పిల్లబచ్చాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ చూసి, నీలాంటి వాళ్ళని చూసి భయపడేటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి.